తెలుగు తమిళ భాషలో కమర్షియల్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామికి చెక్ బౌన్స్ కేసులో చెన్నైలోని సైతాపేట్ కోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది కొన్ని సంవత్సరాల క్రితం కార్తీ సమంత జంటగా ఎన్ని నాల్కుళ్ళ పేరుతో ఓ సినిమా తీయాలని లింగుస్వామి ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు ఇందుకోసం పీవీపీ సినిమాస్ నుంచి అప్పు తీసుకున్నారు అయితే ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో పీవీపీ సినిమాస్ నుంచి తీసుకున్న సొమ్మును చెక్ రూపంలో తిరిగి చెల్లించారు వారు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది నిన్న ఈ కేసు విచారణకు రాగా లింగుస్వామి సుభాష్ చంద్రబోస్లకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది సైదాపేట్ కోర్టు తీర్పుపై లింగుస్వామి సోదరులు అప్పీళ్లకు వెళ్తున్నారు ఇటీవల విడుదలైన రామ్ సినిమా ది వారియర్ దర్శకుడు ఇతనే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా కొట్టింది కాగా లింగుస్వామి దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్ పై పలు సినిమాలను కూడా ఆయన నిర్మించారు ఈ ప్రొడక్షన్ హౌస్ పైన కేసులు కూడా ఉన్నాయి